రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, నిన్న కేటీఆర్ ఏమన్నారు, ఒకసారి మనం విందాం. విన్న తర్వాత డిబేట్లోకి వెళ్దాం. మళ్ళీ తిరిగి వస్తాం, అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం, ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తాను నేను. నీ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే, పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి నువ్వు వస్తే. రైట్ శంకర్ గారు, వీపు చింతపండు అవుతుంది, చెయ్యేస్తే చెప్పుతో కొడతా, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దానికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు, అంటే చిన్నపిల్లల ముందు ఈ భాష కరెక్ట్ కాదంటూ. దీన్ని మీరు ఎలా చూస్తారు, అంటే ఇంత గట్టిగా వార్నింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట పెట్టడానికి కారణం ఏంటి? ఒకటి. రెండోది, ఇట్లా పెట్టుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం, బీజేపీ వచ్చి వాజ్పేయి విగ్రహం, లేకుంటే టీఆర్ఎస్ వచ్చి తెలంగాణ తల్లి ఇంకేదో జయశంకర్ విగ్రహం, ఇలా మార్చుకుంటూ పెట్టుకుంటూ పోతే ఈ విగ్రహ రాజకీయంతో వచ్చేది ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఈరోజు రాజకీయాలలో ఒక సాంప్రదాయం, మన నాయకులను మనం స్మరించుకోవడం అనుకోండి, విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేసుకోవడం మన గౌరవపూర్వకంగా జరుగుతున్న ఆనవాయితీది. దేశంలో ఇవాళ రాజీవ్ గాంధీ గారు ఒక సంక్షోభం, రాజకీయ సంక్షోభంలో తన తల్లిని, ఒక మందిగుండ్లకు బలైన తల్లి, ఆరోజు దేశమంతా ఒక సంక్షోభంలో ఉంటే చిన్న వయసులో పైలట్గా ఉండి భారతదేశం ప్రజలు ముఖ్యం, మా కుటుంబం కాదు, ఈ భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు మళ్లించాలి, ప్రజల కండగా నిలబడాలి కష్టకాలంలో అని చెప్పి ఆ రోజు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని అన్ని రంగాలలో ప్రపంచ దేశాలతోనే పోటీపడి ఒక అగ్రగమ్య దేశంగా నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఆయన భారతరత్న గ్రహీత కాబట్టి వారిని గౌరవించుకోవడం, సచివాలయంలో ముందల పెడితే ఎన్నో విగ్రహాలు కూడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క విగ్రహాలు కూడా పెట్టడం, గౌరవించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ బల్బు ఎక్కువై, మదం ఎక్కువై, అహంకారంతో చెన్నై బఠానీలు అమ్ముకునేటోడు రైల్వే స్టేషన్లో ఏ విధంగా మాట్లాడతాడో, ఒక విచక్షణరహితంగా, ఇష్టానుసారంగా ఒక రాజీవ్ గాంధీని అవమానపరచడం ఈ జాతి జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మాట్లాడడం జరిగిందంటే వారు ఎక్కడ చూసినా నియంతృత్వ ధోరణి, ఇంకా అధికారం మా చేతుల్లో ఉందన్నట్టుగా అక్కస్సు వెళ్ళగక్కుతున్నారు. కాబట్టి ఆ విధంగా మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి ఒక భారత ప్రధానిని గౌరవించుకోవడం, మీరు మీ కుటుంబం ఆ రోజు వాళ్ళ కుటుంబం కాళ్ళకాడ నిలబడ్డ రోజులు మర్చిపోతున్నావు. మీ నాయనగారు కాంగ్రెస్ పార్టీ పునాదులతోని రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిండి అనేది మర్చిపోతున్నారు. కాబట్టి మీ నాయన అడిగితే తెలుస్తుంది ఆ విషయం, రాజీవ్ గాంధీ యొక్క గొప్పతనం, రాజీవ్ గాంధీ కుటుంబం ఎటువంటిది, ఈ దేశంలో మచ్చలేని కుటుంబం. కాబట్టి ఆ కుటుంబాన్ని గౌరవించాలి, భారత ప్రధాని భారతరత్నం గౌరవించుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 3 నెలల కిందట ఆ స్థలాన్ని పరిశీలించడం జరిగింది, కేటాయించడం జరిగింది. ఇవాళ అక్కసు వెలగక్తున్నారంటే అర్థం చేసుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు. మీరు తెలంగాణ ముసుగులో ఈ జాతిని, తెలంగాణ జాతిని ప్రలోభ పెట్టి, మాయమాటలకు గురి చేసి, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అధికారాన్ని అనుభవించి 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి తెలంగాణ తల్లిని
మీరు ఎందుకు ప్రతిష్టాపన చేయలేదు అక్కడ? ఇవాళ ఎందుకు వచ్చింది మీకు? రైట్, 10 సంవత్సరాలు నిద్రపోయి అడుగుదాం, ఇవాళ చెప్తావా? రైట్ శంకర్ గారు, అంటే మొన్న డిబేట్లో కూడా చాలా హాట్ హాట్గా మీరైనా రాణి గారు రవీంద్రరావు గారు వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడులు కూడా చేస్తారు, విమర్శలు చేసుకుంటున్నారు. సరే, డిబేట్లలో అంటే ఇవి సాధారణ అంశం. అయితే ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, సచివాలయం ముందు దొంగలకు తాగుబోతులకు స్థానం లేదు, కేసీఆర్ దొంగ తాగుబోతు అనే ఉద్దేశం, కేసీఆర్ విగ్రహం పెట్టాలనుకున్నాడు కేటీఆర్ అందుకే ఇంత అబ్జెక్షన్ చెప్తున్నాడు, అసలు కేసీఆర్ విగ్రహం పెట్టాలని ఎవరు అనుకున్నారు ఏమన్నారు, ఇంతకుముందు మనం బయటేసాం, మళ్ళొక్కసారి విందాం కేటీఆర్ ఏమన్నారు, రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఒకసారి విన్నాక మళ్ళీ ఆ అంశంలోకి వెళ్దాం. మళ్ళీ తిరిగి వస్తాం, అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం, అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం, అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం, ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టారు బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. ఈ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే, పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతో బిడ్డ నువ్వు అనుకుంటున్నావు, ఈ చింతపండు అవుతుంది అక్కడ గీనం వస్తే. రైట్ శంకర్ గారు, మనం ఇన్ జనరల్ ఒక కామన్ వ్యూవర్గా బయటిందాం. కేటీఆర్ గారు కొంచెం ఉందాగానే పద్ధతిగానే చెప్పారు, సకల మర్యాదలతో తొలగిస్తాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, ఎందుకంటే తెలంగాణ సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తప్పులేదు. వీపు చింతపండు అయిద్ది లేదంటే చెప్పుతో కొడత, ఇలాంటి వ్యాఖ్యలు అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు ముందు, వాళ్ళ ముందు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని కూడా తప్పుపడుతూ కేటీఆర్ మళ్ళీ ట్వీట్ చేశారు. అంటే దాన్ని శంకర్ గారు, మీరు ఒక ఎమ్మెల్యే, డిబేట్లలో జరిగే చర్చ ఇది అనుకున్నా, ఒక మాట ఎవరనుకున్నా ఏమనుకున్నా వేరు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలాంటి భాష మాట్లాడడాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు అవతల వ్యక్తి ప్రవర్తన బట్టి ఇవతల వ్యక్తి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇవాళ 3 నెలల క్రిందట ఆ స్థలం పరిశీలించారు, ఆ రోజు ఇదే కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు, ఒకటి. రెండోది, 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఉద్యమాలు చేసిన వాళ్ళు వేరు, ఫలాలు అనుభవించిన వాళ్ళు వేరు. ఇవాళ దేశ రాజకీయాలను సాధిస్తాం అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన్నాడే, మీరు తెలంగాణ తల్లికి ఎంత గౌరవం ఇస్తారో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ దేశ ప్రధాని, భారతరత్న గ్రహీత, ఇవాళ మనము వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు, వాజ్పేయికి రాజీవ్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంత గౌరవం ఇచ్చేదో వారికి తెలుసో తెలియదు, కానీ నేను ఈ సందర్భంగా నేను వాళ్ళని గుర్తించుకుంటున్నాను. వాజ్పేయి ఉన్న హుందా రాజకీయాలు, రాజీవ్ గాంధీ చేసిన ఉందా రాజకీయాలు ఇలా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఉన్నాయా? విలువలేని రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, వాస్తవాలు జరుగుతూ ఉన్నాయి, వాస్తవాలు పక్కకి నేడుతూ ఉన్నారు. స్వార్థపూరితమైన రాజకీయాలకు నేను ఎక్కువ మాట్లాడినా, నేను డిబేట్లు అంత చేయగలిగినా, నేను ఇంత మాట్లాడగలనా, బజార్లో ఎట్లయినా మాట్లాడగలుగుతామని అంటూ ఉన్నారు, ఇలా అక్కాసు వెలుగెత్తున్నారండి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఒక నియంత్రిత పాలన కొనసాగింది, ఒక కుటుంబ పాలన కొనసాగింది, ఒక ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజలను సబ్బండ వర్గాలని అలా జరిగింది. వాళ్ళ అధికారం ఇస్తే గ్యారంటీలు కూడా విడతల వారిగా చేస్తూ ఉన్నాం. రెండవ పాయింట్, విగ్రహం ఎవరిది పెడతాం? జనరల్గా నాయకులది, చనిపోయిన తర్వాత పెడతాం. కేసీఆర్ సత్సుడు ఎప్పుడు, ఆయన విగ్రహం పెట్టుడు ఎప్పుడు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, అంటే కేసీఆర్ చావు గురించి మాట్లాడడం, అసలు కేసీఆర్ విగ్రహం అక్కడ పెట్టాలని ఎవరు అనుకున్నారు, ఎప్పుడు అనుకున్నారు, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మేమైతే ఎక్కడ లేదు. ఇప్పుడు వాళ్ళ కేటీఆర్ కూడా ఆ విధంగా మాట్లాడడం తగదు, ఆ విధంగా మాట్లాడడం తగదు. అంటే ఏం ఆలోచనతోని ఈరోజు ఎందుకు, అంటే 3 నెలల సంధి జరుగుతున్నా
కార్యక్రమం అది. అప్పుడు మాట్లాడకపోవడం మాట్లాడలేదు అంటున్నా నేను. కరెక్ట్, మీరందరూ కరెక్ట్. నేను ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. రాణిగారు అన్న, రవీంద్రరావు గారు అన్న, కేసీఆర్ విగ్రహం పెట్టాలనుకునే ఆ వర్డే తప్పు అనేది వాళ్ళు చెప్తున్నమాట. గాలి మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, అసలు అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు. బీజేపీ బీఆర్ఎస్ విలీనం, లేకుంటే కేసీఆర్కి గవర్నర్ పదవి, ఒక్క నిమిషం, కేసీఆర్కి గవర్నర్ పదవి, కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావు ఇక్కడ ఎల్పీ లీడర్, ఇలాంటి వ్యాఖ్యలకు కౌంటర్గా ఏఐసీసీలో కేసీఆర్ను తీసుకుంటారు, కేటీఆర్ను పిసిసి అధ్యక్షుడు చేస్తారు, అందుకే డిలే చేస్తున్నారు. ఇంకొక మాట, ఇప్పుడే బండి సంజయ్ గారు అన్నారు అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ చేశారు మీరు, ఆ అభిషేక్ సింఘ్వీయే కవిత కేసు వాదిస్తున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీయే కవితకు బెయిల్ ఇప్పిస్తుంది అనే రకంగా మాట్లాడుతున్నారు. ఏంటి ఈ విమర్శలు, అంటే గాలి విమర్శలు? అది వృత్తి అండి. ఒకటే చెప్తున్నా, వాళ్ళ హృదయాల మీద చేయి తీసుకొని చెప్పమని మొన్న పార్లమెంట్లో జరిగిన ఎన్నికలు వాళ్ళ మిలాఖత్ లేదంటారా? ఎందుకు వాళ్ళు జీరో అయినరు, బీజేపీని హీరో చేసిర్రు? అది నిజం కాదా? రేపు లోకల్ బాడీస్తో తెలుస్తుంది కదా బీజేపీ పార్టీ ఎందుకు, రేపు తెలుస్తుంది కదా లోకల్ బాడీస్తో తెలుస్తుంది కదా రేపు. అంటే అంతర్గత ఒప్పందం లేకుండా మాత్రం జరుగుతలేదు, జరుగుతుంది. వాళ్ళ అవసరాలకు వాళ్ళు జరుగుతున్నాయి, వీళ్ళ అవసరాలకు వీళ్ళు జరుపుకుంటున్నారు, వాళ్ళ అవసరాలకు వాళ్ళు కలుపుకుంటున్నారు, జరుగుతూ ఉంది. ఎలా అభిషేక్ సింగ్ అంటే ఆయన లాయర్, వృత్తిపరంగా లాయర్, వాదించవచ్చు, మాకు తెలియదు ఆ విషయం. ఇవాళ బండాలు వేసి బట్టగాల్చి రోజు ఒక నర రూప రాక్షసు లాక పరిపాలన చేయకుండా కాళ్ళల్లో కట్టెలు పెట్టుకుంటా రోజు చేస్తే ఏం చేస్తారు? ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎవరు? బీఆర్ఎస్. బీఆర్ఎస్. బీఆర్ఎస్ రైట్. ఓకే, తెలంగాణ తల్లి విగ్రహం రైట్, రైట్. ట్యాంక్ బండ్పై ఉన్న విగ్రహాలను కూడా ఆంధ్ర వాళ్ళే కూల్చేస్తామని చెప్పారు అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్, కానీ ఎక్కడ కూల్చలేదు, టచ్ చేయలేదు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా కూల్చుతామంటున్నారు, మారుస్తామంటున్నారు, అది కూడా చేయాలనుకున్నారు, అది కూడా చేయాలనుకుందాం. నేను అడుగుతుంది అంటే ఒక నిమిషం, ఒకటి ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ ముందు పెట్టాలనే డిమాండ్ ఇక్కడ బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది. నిన్న ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఒక లేఖ రాశారు. ఆఫ్ కోర్స్, అందులో అల్లం నారాయణ గారు కూడా బీఆర్ఎస్తో ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ చాలామంది మేధావులు తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి అక్కడ అంటూ నేరుగా సీఎంకే లేఖ రాశారు. ఏమైనా అభిప్రాయం మీరు మార్చుకునే అవకాశం ఉందా, లేకుంటే లోపల ఎవరికి కనిపించకుండా తెలంగాణ తల్లిని పెట్టి అందరికీ కనిపించేలా రాజీవ్ గాంధీనే పెడతారా? చూడండి కళ్యాణ్ గారు, కప్పదాటు రాజకీయాలు వాళ్ళవి. తెలంగాణ ఉద్యమం వచ్చింది, సబండ వర్గం తెలంగాణ బాగుపడుతుంది అనుకున్నారు. ఎవరు బాగుపడ్డారు, ఎవరు భోగభాగ్యాలు అనుభవించారు, ఆ రోజు ఏం మాట్లాడారు, ఆంధ్ర రాజకీయాలు తెలంగాణ రాజకీయాల మీద ఏం మాట్లాడారు, అధికారం వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ పోయి నాటుకోడి పులుసు విగ్రహాన్ని పదేళ్ళు వాళ్ళు మర్చిపోయారు, తప్పకుండా గౌరవించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏవైతే ముఖ్యమంత్రి గారు ఏవైతే చెప్పారో తప్పకుండా తెలంగాణ విగ్రహం ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతారు, ఎక్కడ గౌరవం ఉంచుకోవాలని అక్కడ గౌరవం ఉంచుకుంటారు. వాళ్ళలాక తప్పదాటుడు రాజకీయాలు చేయము, నిక్కచ్చి రాజకీయాలు చేస్తాం, తప్పకుండా తెలంగాణ గౌరవిస్తాం.